ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో 7 లక్షల మంది బీఈడీ బీఈడీ పీఈటీ చేసిన యువతి యువకులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా రంగాన్ని బాగు చేయాలని లేని పక్షంలో విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు పార్టీలను ఐక్యం చేసి ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ప్రభుత్వ పాఠశాలల ఖాళీ ఉన్న 40,000 టీచర్ పర్సన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గ్రూపుల పాఠశాలల ఖాళీ ఉన్న 12,000 టీచర్ పర్సన్లు 7 పాఠశాలల్లో 4,900 మోడల్ స్కూల్లో 2,000 కస్తూర్బా స్కూళ్లలో 1,500 వెంటనే భర్తీకి చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. వాళ్ళు అన్ని పైరవులకేవాడి భూముల కబ్జాలకేవాడారు. లేని పక్షంలో ఒక్క మంత్రిని రాష్ట్రంలో తిరిగినీయం, ఒక్క ఎమ్మెల్యేని కూడా తిరిగినీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం.